గంజలో ఉన్న గజ్జలకొండ గ్రామ పంచాయతీ. సమస్యలే శత్రువులై ఎదురు నిలిచినా, ద్రవ్యలోటు తెలుగువాడి ఎదను కొలచినా, ఐదు గ్రిడ్డులే ఆయుధాలుగా, ఏడు మిషనులే అశ్వాలుగా, సూర్యుని మించిన చంద్రుని తేజస్సే తోడుగా, సమరం సాగిస్తోంది, విజయం సాధిస్తోంది. అదిగదిగో ప్రగతి రథం మనకై వస్తోంది, చంద్రబాబు సారథిగా చరిత తిరగ రాస్తోంది. ప్రతిక్షణం విద్యుత్తును అందించే లక్ష్యంగా ప్రతి ఊరికి పాకుతోంది పవరు గ్రిడ్డురా. అడవుల్లో సైతం మరి అంతర్జాలం అందించగా వెలసేదే ఆప్టికల్ పవరు గ్రిడ్డురా. గ్రిడ్డులనే బిడ్డలుగా తలచాడుర మన నేత, చాటాడుర తన సత్తా. అదిగదిగో ప్రగతి రథం మనకై వస్తోంది, చంద్రబాబు సారథిగా చరిత తిరగ రాస్తోంది. He's the man, he's the only man. Let's lead the world to the prosperity in one man who can do it. Chandrababu, Chandrababu, Chandrababu. పొలం పిలుస్తున్నదంటూ పిలుపిచ్చెను సేనాని, పొలం నుంచి పొలం దాకా నడిపే రైతు సైన్యాన్ని. నీరు చెట్టు ద్వారా పర్యావరణాన్ని కాచి, పరిశుభ్రం ఆరోగ్యం కాపాడేట్టుగా చేసి, పడి పిలుస్తున్నదంటూ అందరినీ చదివించి పేదరికం పైన గెలుపు సాధించాలన్నా. అదిగదిగో ప్రగతి రథం మనకై వస్తోంది, చంద్రబాబు సారథిగా చరిత తిరగ రాస్తోంది. He's the man, he's the only man. Let's lead the world to the prosperity in one man who can do it. Chandrababu, 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 Chandrababu. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని గజ్జలకొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ బత్తుల నాగయ్య గారు మాట్లాడుతూ, తాను 2013లో తెలుగుదేశం పార్టీ తరపున సర్పంచ్గా గ్రామస్తులు ఎన్నుకున్న తర్వాత గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 14 SDF NRJS నిధులు 1,50,00,000 వ్యయంతో ఎస్సీపాలెం, తూర్పుపల్లి, మాలపాటిపల్లి, గజ్జలకొండ, పడమటపల్లి, పిచ్చిగుంట్లపల్లిలో అంతర్గత సిమెంట్ రోడ్లు నిర్మించారని మరియు 14 ఫైనాన్స్ నిధులు 5,00,000 వ్యయంతో గ్రావెల్ రోడ్లు వేశారని, జెడ్పీ గ్రాంట్ నిధులు 20,00,000 వ్యయంతో జెడ్పీ హైస్కూల్కి ప్రహరీ గోడ నిర్మించారని మరియు సర్వశిక్ష అభియాన్ నిధులు 24,00,000 వ్యయంతో జెడ్పీ హైస్కూల్కి బాత్రూంలు నిర్మించారని, ఎన్ఆర్జీఎస్ నిధులు
19.5 లక్షల వ్యయంతో అంగన్వాడీ బిల్డింగ్, శ్మశానం, డంపింగ్ యార్డ్ నిర్మించారని, అలాగే నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా 1.5 కోటి లక్షల వ్యయంతో చెరువు పొడిగతీత వాగుల అభివృద్ధి చేశారని, జెడ్పీ స్కూల్లో ఎస్సీ హాస్టల్లో మొక్కలు నాటి గ్రౌండ్ లెవెలింగ్ చేశారని, అలాగే పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి దోమలు ప్రబలకుండా దోమల మందును పిచికారీ చేయిస్తున్నారని, మరియు గ్రామస్తులు మంచినీటికి ఇబ్బందులు పడకుండా బోర్లు, మోటార్లు, పైప్ లైన్లు వేసి మంచినీటిని సరఫరా చేస్తున్నారని, అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా 100కి 100% మరుగుదొడ్లు కట్టించినందున గ్రామాన్ని ODF గా ప్రకటించారని, మరియు సకాలంలో CLF వీధిలైట్లు వెలిగేలా చూస్తున్నారని, అలాగే సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి పెన్షన్లు, రేషన్ కార్డులు, చంద్రన్న బీమా, సీఎం రిలీఫ్ ఫండ్స్, ఎస్సీ బీసీ మైనార్టీ లోన్స్, NTR గృహాలు మంజూరు చేయించారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ బత్తుల నాగయ్య గారు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి TV4 జీనిస్తో వివరించారు. నా పేరు బత్తుల నాగయ్య. నేను 2013లో గ్రామ పంచాయతీ సర్పంచ్గా తెలుగుదేశం పార్టీ తరఫున గ్రామస్తులు ఎన్నుకున్నారు. అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే గారైన నారాయణ రెడ్డి సహకారంతో, గ్రామ సహకారంతో అభివృద్ధి పనులు చేస్తున్నాం. 1.5 కోటి లక్షలతో మా గ్రామంలో సిమెంట్ రోడ్లు వేశాము, అలాగే నీరు చెట్టు కార్యంలో 1.5 లక్షలు చెరువు కూడికలు కానీ అభివృద్ధి కానీ చేశాము. 5 లక్షలతో గ్రామంలో యావల్ రోడ్డు నిర్మించాం, అలాగే అంగన్వాడీ బిల్డింగ్ కూడా కట్టించాం, మరియు మా గ్రామంలో చెత్త నిల్వ కోసం డంపింగ్ యార్డ్ నిర్మించాం, అలాగే 5 లక్షలు వ్యయంతో శానంగా చేర్చాము. మేము వచ్చిన తర్వాత అరవింద్ వారికి పార్టీలు అతీతంగా పింఛన్లు, రేషన్ కార్డులు, NTR భవన్లు మంజూరు చేయించి, అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమం భాగంగా 100% రోడ్లు కట్టించాం, ప్రకటించాం. ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ నారాయణ సహకారంతో చేస్తున్నాం. సర్పంచ్ బత్తుల నాగయ్య గారు వచ్చిన తర్వాత గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని సర్పంచ్ బత్తుల నాగయ్య గారు సొంత నిధులతో పంచాయతీ ఆఫీస్కి పెయింటింగ్, మరియు ఇంకా గ్రామంలో సర్పంచ్ బత్తుల నాగయ్య గారు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు TV4 జీనిస్తో వివరించారు. నా పేరు నేను ఉమామహేశ్వర రెడ్డి. మా సర్పంచ్ గారు వచ్చిన తర్వాత 1.5 కోటి రూపాయలు సిమెంట్ రోడ్లు, 1.5 లక్షల రూపాయలు నీరు చెట్టు పథకం కింద పనులు అభివృద్ధి చేశారు, అలాగే చంద్రన్న బీమా, వృద్ధా పింఛను, మరుగుదొడ్లు అన్ని అభివృద్ధి చేశారు. పెన్షన్లు కానీ రేషన్ కార్డులు అర్హులైన వారికి ఇప్పించారు. శ్మశానాలు, సీసీ రోడ్లు అన్ని అభివృద్ధి చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత అభివృద్ధి బాగానే ఉంది. నా పేరు వీరయ్య, గజ్జలకొండ పంచాయతీలో తూరుపల్లె. రెండు గారు వచ్చిన తర్వాత ఖాళీలు వేసి మాకు అవకాశం బాగా ఇచ్చాడు, సీసీ రోడ్లు వేయించాడు, పింఛన్లు అందరికీ అనుకూలంగానే వస్తున్నాయి, వాటర్ ట్యాంకర్లు పెట్టినారు. మా ఏరియా మటు బాగానే ఉంది సార్. మా పంచాయతీలో నీరు చెట్టు పథకము, మా డంపింగ్ది చేశాడు, మాకు బాగా అనుకూలంగా ఉంది. ఇక్కడ ఇబ్బంది లేదు సార్, అన్నీ బాగానే ఉన్నాయి. మా సర్పంచ్ గారు బత్తుల నాగయ్య గారు వచ్చిన తర్వాత మాకు అన్ని పనులు సకాలంలో బాగానే జరుగుతున్నాయి. నా పేరు మూవా శంకరయ్య, గజ్జలకొండ మార్గంలో ప్రకాశం జిల్లా. మా సర్పంచ్ బత్తుల నాగయ్య, పరమడపల్లె చంద్ర నారాయణ రెడ్డి, మార్కాపురం మాజీ ఇన్ఛార్జ్. మా అభివృద్ధికి నారాయణ రెడ్డి కృషితో గజ్జలకొండ అభివృద్ధి చెందింది సార్. మా సర్పంచ్ సీసీ రోడ్లు, తాగునీటి సమస్యలు, ఈదు లైట్లు, ఊరు లేపించాడు, లిటిల్ బిల్లు కట్టించాడు, లిటిల్ గృహ నిర్మాణం ఇల్లు కట్టుకోవడానికి బిల్లులు మొత్తం చేశాడు. అంత బాగానే బ్రహ్మాణం చేశాడు. గతంలో అసలు ఏం బాగాలేదు సార్. 10 సంవత్సరాలకు ఒక టీడీపీ గవర్నమెంట్లో లిటిల్ బిల్లు వచ్చింది 10 సంవత్సరాలకు. మాకేమో న్యాయం చేయలేదు ఎవరు. ఇప్పుడు ఏ బతులాగా ఇచ్చాడు ప్రశాంతంగా నారాయణ రెడ్డి పుణ్యంతో అంతెంత లభ్యం ఉంది. నాకు 2 ఎకరాల పొలం ఇచ్చారు టీడీపీ కార్యకర్తలు, అందులో కృషి చేస్తామని మాకు అభిమానంతో నారాయణ రెడ్డి 70 మందికి బీసీ తరపున పాస్బుక్లు అందించారు. మళ్ళా మాకు ఆయన వస్తే మాకు అభివృద్ధి చెందుతుంది సార్. లేకపోతే అభివృద్ధి ఏం లేదు. చంద్రబాబు గెలవాలి, కందుల నారాయణ రెడ్డి గెలవాలి, గజ్జలకొండలో టీడీపీ గెలిస్తే మా పనులు బాగా జరుగుతాయి. మా సాయ చేతిలో కృషి చేస్తాం గెలవటానికి.